నమస్కార్ దోస్తు, వెల్కమ్ టు లెట్స్ నో. ఇవాళ మనం మన చుట్టూ ఉండే వస్తువులు అసలు ఎలా మనుగడలోకి వచ్చాయో, అసలు వాటి ఆరిజిన్ ఏంటో, అవి ఎలా మాడిఫై అవుతూ ఇప్పుడు మనకు కనిపిస్తున్నట్టుగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకోవడానికి మీరు రెడీగా ఉన్నారా? అయితే ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్. ఫస్ట్ పెన్ గురించి తెలుసుకుందాం. అప్పట్లో రీడ్ పెన్ని యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు మనం పేపర్పై రాస్తున్నట్టు అప్పట్లో యానిమల్ స్కిన్పై రాసేవారు. నెక్స్ట్ క్విల్ పెన్, దీన్ని ప్యాపిరస్ అనే చెట్టు ఆకులపై రాయడానికి యూజ్ చేసేవారు. ఈ పెన్స్ యూజ్ చేయడం వల్ల చేతులకు ఇంక్ అంటుతుందని మాద్ అల్ ముయిజ్ అనే ఒక ఈజిప్షియన్ రాజు 10th century రీఫిల్ పెన్స్ని డిజైన్ చేయించారు. 18th century వరకు క్విల్ పెన్స్ని ఎక్కువగా యూజ్ చేసేవారు. యుఎస్ఏ కాన్స్టిట్యూషన్ కూడా క్విల్ పెన్స్తోనే రాశారంట. 1822 స్టీల్ నిబ్స్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. 1850 ప్యారిస్కి చెందిన స్టూడెంట్ ఫౌంటైన్ పెన్ని డిజైన్ చేశాడు. 1938 లాజ్లో తన బ్రదర్తో కలిసి బాల్ పాయింట్ పెన్ని తయారు చేశాడు. సెకండ్ థింగ్, మిర్రర్స్. ఇప్పుడు మనం మిర్రర్స్లో చూసుకుంటుంటాం, కానీ అప్పట్లో ఒక పాత్రలో నిలిచిన నీళ్లపై వాళ్ళ ప్రతిబింబాన్ని చూసుకునేవారు. 6000 BC ఆ టైంలో అప్సీడియన్ అనే స్టోన్ని పాలిష్ చేసి దాంట్లో చూసుకునేవారు. 4000 BC ఆ టైంలో కాపర్ని పాలిష్ చేసి మిర్రర్లా యూజ్ చేసేవాళ్ళు. 2000 BC టైంలో సెంట్రల్ మరియు సౌత్ అమెరికాలలో స్టోన్ మిర్రర్స్ని వాడేవాళ్ళు. తర్వాత 1st century మిర్రర్స్ కోసం గ్లాస్ని యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. 6th century టైంకి చైనాలో సిల్వర్ కోటెడ్ మెటల్ మిర్రర్స్ని డెవలప్ చేశారు. 3rd టూత్పేస్ట్. టూత్పేస్ట్ని 5000 BC ఈజిప్షియన్స్ యూజ్ చేయడం స్టార్ట్ చేశారు. చైనాలో మరియు ఇండియాలో ఫస్ట్ టైం 500 BC టూత్పేస్ట్ని తయారు చేశారు. అప్పటి టూత్పేస్ట్లలో ఎద్దు గిట్టెల పౌడర్ని, కాల్చిన ఎగ్షెల్స్ని ప్యూమిస్లో కలిపి యూజ్ చేసేవారు. గ్రీక్స్ మరియు రోమన్స్ ఎముకల పౌడర్ని యూజ్ చేసేవారు. రోమన్స్ మౌత్ ఫ్రెష్గా ఉంచుకోవడానికి బొగ్గుని యూజ్ చేసేవారు. చైనా వాళ్ళు అప్పట్లో టూత్పేస్ట్లో జిన్సెంగ్ అనే మూలికను, పుదీనాను, ఉప్పును వాడేవాళ్ళు. 1800 టూత్పేస్ట్లలో సోప్ని, చాక్ పౌడర్ని యూజ్ చేసేవాళ్ళు. 1850 టూత్పేస్ట్లు పౌడర్ ఫామ్లో ఉండేవి. 1890 కోల్గేట్ని పేస్ట్లా తయారు చేయడం స్టార్ట్ చేశారు. 1945 ముందు టూత్పేస్ట్లలో సోప్ ఉండేది. దాని తర్వాత సోప్కి బదులుగా సోడియం లారిల్ సర్ఫేట్ని యూజ్ చేశారు. ఇప్పటికీ మన టూత్పేస్ట్లో దీన్ని యూజ్ చేస్తారు. 4th జ్యువెలరీ. భూమి మీద మనిషి మనుగడ ఉన్నప్పటి నుంచి ఆభరణాలను ఉపయోగించేవారు, కానీ అప్పటి జ్యువెలరీ ఇప్పుడు మనం వేసుకునే వాటిలా ఉండేవి కాదు. అప్పట్లో ఫెదర్స్, బోన్స్, షెల్స్, రాళ్ళని యూజ్ చేసి తయారు చేసేవాళ్ళు. డైమండ్స్ అప్పట్లో అంత పాపులర్ కాదు, ఎందుకంటే డైమండ్స్ని మంచి షేప్లో కట్ చేసి వాటి అందాన్ని చూపించకపోయేవారు. మొట్టమొదటి జ్యువెలరీ వేసుకున్న ఆనవాళ్ళు 25,000 years ముందువిగా కనిపెట్టారు. ఆ నెక్లెస్ని ఫిష్ బోన్స్తో తయారు చేశారు. అది మొనాకోలోని ఒక గుహలో దొరికింది. గ్రీక్ వాళ్ళు క్రౌన్స్, ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్స్, రింగ్స్, హెయిర్ పిన్స్, నెక్లెసెస్ని తయారు చేసేవాళ్ళు. 5th పేపర్. మనం ఇప్పుడు ప్రతి దానికి యూజ్ చేసే పేపర్కి 2000 నాటి చరిత్ర ఉంది. అప్పట్లో చైనా ఇన్వెంటర్స్ రాయడానికి, పెయింటింగ్ చేయడానికి క్లాత్ షీట్ని యూజ్ చేసేవాళ్ళు. అంతకంటే ముందు మనుషులు స్టోన్స్ మీద పిక్చర్స్ని, సింబల్స్ని చెక్కేవాళ్ళు. మనకు ఇప్పుడు తెలిసిన పేపర్ని సాయిలన్ అనే అతను చైనాలోని లీయంగ్లో తయారు చేశారు. అతను మల్బెరీ బార్క్, హెంప్, ర్యాక్స్ని యూజ్ చేసి పేపర్ తయారు చేసేవాడు. అట్లో యానిమల్ స్కిన్ని, ప్యాపిరస్ లీవ్స్ని, చెక్కని పేపర్ లాగా యూజ్ చేసేవాళ్ళు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కమెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే.